वेलकम टू बानु किचन वीडियो लो दोसा पिंडी परफेक्ट गा एला प्रिपेयर चेसुकोवालो अलागे दोसलु होटल स्टाइल लो परफेक्ट गा एला रावालो चूपिस्तानु। मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो ओक ग्लास बियानी वेसुकोवाली। ओक ग्लास बियानिकि हाफ ग्लास मिनपप्पुनि तीसुकोवाली। మనం ఏ గ్లాస్ తో బియ్యాన్ని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తో మినపప్పుని తీసుకోవాలి। ఒకవేళ మీరు కప్పు తో తీసుకుంటే కప్స్ అయినా సేమ్ అదేనండి। ఒక కప్పు తో బియ్యాన్ని తీసుకుంటే హాఫ్ కప్ మినపప్పుని వేసుకోవాలి। మినపప్పును తక్కువగా తీసుకోవద్దండి। మినపప్పును తక్కువగా తీసుకున్నాం అనుకోండి దోసలు అనేవి పర్ఫెక్ట్ గా రావు। కప్పుకి హాఫ్ కప్ అలాగే ఇందులో కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి। మెంతులు వేసుకోవడం వల్ల మనకు మంచిగా దోసలు బ్రౌన్ కలర్ లో వస్తాయండి। ఎక్కువగా వేసుకుంటే దోసలు అనేవి చేదైపోతాయి। ఒక హాఫ్ స్పూన్ వరకే వేసుకోవాలి। ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మంచి ఫ్రెష్ వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి। ఒకవేళ మనం నెక్స్ట్ డే దోసల్ని వేసుకోవాలి అనుకుంటే ముందు రోజే మార్నింగ్ నానపెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైం లో గ్రైండ్ చేసుకోవచ్చు। చూడండి మనకు ఈవినింగ్ టైం లో నిన్ను గ్రైండ్ చేసుకుందామని పిండి నానపెట్టుకున్నానండి। మంచిగా నానిందండి। మినపప్పు కూడా మంచిగా ఉబ్బాయి। ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా ఒక కప్ అండి, ఒక కప్పు అంటే మరి కప్పు కాకుండా మన చేతికి ఎన్ని వస్తే అన్ని అటుకులను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవని నానపెట్టుకోవాలి। ఒక 2 మినిట్స్ వరకు అవి నానేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు నానపెట్టుకోవాలండి। 2 మినిట్స్ తర్వాత చూడండి ఆ వాటర్ అనేవి అటుకులకు పట్టేస్తూ చాలా మెత్తగా వచ్చేస్తుందండి। ఇప్పుడు ఈ అటుకులను మనం గ్రైండ్ చేసుకునే పిండిలో వేసుకోవాలండి ఈ మినపప్పు దాంట్లో। ఎందుకంటే అటుకులను వేయడం వల్ల దోసలు అనేవి క్రిస్పీగా మెత్తగా బాగా వస్తాయండి। ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి। వెంటనే నీళ్ళు ఎక్కువగా యాడ్ చేయకూడదండి। వాటర్ ఎక్కువగా యాడ్ చేశామనుకోండి జారుడుగా అయిపోతుంది। మార్నింగ్ మనం దోశ వేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి వాటర్ ని। ఎప్పుడైనా దోశ పిండిని మనం దోశ పిండి లేకపోతే ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ దోశ అయినా ఇడ్లీ అయినా పెట్టుకోవాలి అనుకుంటే సాల్ట్ ని కంపల్సరీ నైటే కలుపుకొని పెట్టాలి। ఎందుకంటే పిండి అనేది మంచిగా పులుస్తుందండి। మీరు salt కలపకపోతే పిండి అనేది పులవదు। దోసలైనా ఇడ్లీ అయినా మంచిగా రావండి। ఏ పిండి అయినా అంతే నైట్ టైం లోనే కొంచెం salt ని కలిపి పెట్టండి। ఇది మార్నింగ్ టైం లో నేను తీసాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో। అక్కడక్కడ చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి। ఇప్పుడు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి చెప్పాను కదండి నైట్ మనం నానపెట్టుకునేటప్పుడు వాటర్ ని ఎక్కువగా యాడ్ చేయకూడదని। ఇప్పుడు మనకు పిండి ఎలా కావాలో అలా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా జారుడుగా వచ్చేలా చేసుకోవాలి। చూడండి ఎంత స్మూత్ గా పిండి రెడీ అయిందో। అటుకుల్ని వేయడం వల్ల మనకు పిండి ఇలా స్మూత్ గా వచ్చేస్తుందండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి। నైట్ మనము పులవడానికి కొద్దిగా salt ని యాడ్ చేశాం కదా, ఇప్పుడు ఇంకొంచెం salt ని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి। ఇలా జీలకర్రను వేసుకొని మరొకసారి పిండిని కలుపుకోవాలి। ఇప్పుడు స్టాప్ అయ్యి దోశ పెనం పెట్టుకోవాలండి। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। దోశ పెనం పెట్టుకొని కాసేపు వేడెక్కిన తర్వాత గరిటెతో పిండిని వేసుకోవాలండి। ఫస్ట్ ఆయిల్ అస్సలు వేయకండి। ఆయిల్ వేయడం వల్ల దోశ అనేది ఊడొచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా కాదండి। ఆయిల్ అయితే అస్సలు వేయొద్దు। ఇలా దోశ పిండిని వేసుకోవాలి ఒక గరిటెతో। చూడండి వీలైనంత వరకు సన్నగా వచ్చేలా చూసుకోవాలండి దోశను, అలా అయితేనే మనకు క్రిస్పీగా
మంచిగా సాఫ్ట్గా వస్తాయండి దోశలు. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అనుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కారంని వేసుకోవాలండి. అలాగే దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీలైనంత వరకు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుస్తాయండి దోశలు. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. అంచులు చివరిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, తొందరగా దోశ అనేది ఊడొచ్చేస్తుంది పైన నుంచి. అలాగే దీనిపైన దోశ పైన కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది దోశ. చూడండి మనకు అక్కడక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి దోశ అనేది రెడీ అయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదండి. సేమ్ హోటల్ స్టైల్ లాగే ఉల్లి దోశ రెడీ అయిందండి. ఒక సైడే కాల్చుకోండి దోశను, టూ సైడ్స్ కాల్చాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్ అంటే సూపర్గా ఉందండి, సేమ్ హోటల్ స్టైల్లో వచ్చేసింది దోశ మనకి ఉల్లి దోశ. పిండిని ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు దోశ అనేది కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా బ్రౌన్ కలర్గా రావడానికి మనం మెంతుల్ని వేసుకున్నాం కదా, మెంతుల్ని వేసుకోవడం వల్ల మనకి ఇలా బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుందండి. అటుకులను వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా మంచి మెత్త మెత్తగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో దోశ. ఈ దోశ అల్లం చట్నీలోకైనా, టమాటో చట్నీలోకైనా, పల్లి చట్నీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉల్లి దోశ రెడీ.